nothing into routine. We can go ahead with the local anesthesia. Doctor, can we go ahead with the procedure? Just finish prep, I'm coming. Okay. This is a very different procedure. ఈ సర్జరీ జరిగేటప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు, డాక్టర్ శేఖర్తో మాట్లాడవచ్చు. షాల్ వి బిగిన్? ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఓ లైట్ సెన్సేషన్ ఉంటుంది, పెద్దగా నొప్పి ఉండదు. ఈ ఎలక్ట్రోడ్స్ లోపలికి వెళ్ళగానే మీ హ్యాండ్స్ షివరింగ్ని మీరు ఆపాలి. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి నేను Is everything okay, doctor? Yeah, it's fine. Nurse? Dab, please. Deep brain stimulation is a two-way street, Arvind. Thanks. Again, concentrate, Arvind. Idlo nenu enta effort pedutunano, meeru ante pettali. You have to stop the shivering. Are you sure you're okay, doctor? I know what I'm doing, Shekhar. Please go and stand there. You're here to observe. Continuing procedure. Me hands ni steady ga unchandi, Arvind. Ippudu me right side little finger ni kadapandi. Please relax. నేను ఇంకా షేక్ అవుతూనే ఉంది. కాన్సన్ట్రేట్, మళ్ళీ ట్రై చేద్దాం. విల్ ట్రై ప్రొసీడింగ్ నౌ, ఇన్సర్టింగ్ ది ఎలక్ట్రోడ్. What have you done? Doctor, please step aside. Sir, get a shot of dopamine. Quick. I think he's having a cardiac arrest. Hold him. మీరు హాస్పిటల్కి చేసిందంతా నేను మర్చిపోయానని అనుకోదు కృష్ణకుమార్. ఐ అండర్స్టాండ్ మీకు మనసు బాగాలేదు, ఐ నో దాట్. అలాంటప్పుడు మీ రోటీలోకి అసలు వెళ్లకుండా ఉండాల్సింది. గుడ్, మంచిది పేషెంట్ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఐఎమ్ సారీ డాక్టర్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు సస్పెండ్ యూ. ట్రీట్ ఇట్ యాజ్ అ బ్రేక్. మీ వైఫ్ని చూసుకోండి. డాక్, 2 minutes. చాలా ఏళ్లకు ముందు పాల్ ఇంట్లో ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న విలేజ్కి బయలుదేరుతున్నాను. నేను వస్తాను. లక్ష్మి, తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, నర్స్ చూసుకుంటారు. ఏం జరుగుతుందనేది నాకు తెలియాలి, ఇలా ఊరికే చూస్తూ ఉండలేను. సరే, నేను కింద వెయిట్ చేస్తాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏదైనా పాత వస్తువు దొరికిందా? లేదే. జెని, కొంతమంది కొన్నిసార్లు కొన్నిటికి చాలా అటాచ్ అయితే వాళ్ళ ఎమోషన్స్ దాంట్లో ఉండిపోతాయి. ESP అబిలిటీస్ ఉన్న కొంతమంది మాత్రమే వాటిని ఫీల్ అవ్వగలరు. ఆ కొంతమందిలో నేను ఒకడిని.
నాకు ఎక్కడ దొరికింది? లక్ష్మి ఏదో చూశానని చెప్పింది. నేనే నమ్మలేదు, కానీ ఓటీలో నేను చూశాను. ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పాల్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లోనే 80 ఏళ్లకు ముందు చైనీస్ ఫ్యామిలీ ఉండేది. లూవే అని ఒకరు, తన పెళ్ళం, వాళ్ళిద్దరికీ ఒక చిన్న పిల్ల. తను ఓ పట్టు వ్యాపారి, చైనా నుంచి సిల్క్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ రాజా, నవాబ్, బ్రిటిష్ ఆఫీసర్స్ అందరికీ సప్లై చేసేవాడు. చాలా సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఆ ముగ్గురి జీవం లేని శవాలు దొరికాయి. వాట్? ఎలా చనిపోయారు? ఏమైందో తెలీదు, కానీ పోలీస్ రికార్డ్స్ చదివి అక్కడ విచారించినప్పుడు ఒకే ఒక చిన్న అమ్మాయి ఐ విట్నెస్గా ఉందని తెలిసింది. భయంతో అప్పుడు ఆ పిల్ల ఏమి మాట్లాడకుండా ఉండిపోయింది. ఆమెను కలవడానికే మనం ఇప్పుడు వెళుతున్నాం. అప్పుడే ఏం మాట్లాడకపోతే ఇన్నేళ్ళ తర్వాత ఏదైనా చెప్తారా? ఐ డోంట్ నో, బట్ ఒక విషయం మాత్రం ఐఎమ్ డామ్ ష్యూర్, పాల్ ఫ్యామిలీ ఫ్యూచర్కి ఆ పిల్ల పాస్ట్ చాలా ముఖ్యం. కాస్త తొందరగా వెళదామా? నాకెప్పుడు దమ్ము కొట్టాలనిపించినా ఇక్కడికి వస్తాను. అప్పుడప్పుడే నాన్న, ఈ చెట్టు దగ్గరే నాకు ఆ దువ్వెన దొరికింది. తవ్వి చూడాలి. స్టాప్, బయటికి వెళ్ళండి. అమ్మాయి అస్థి పంజరం కడుపులో పిండంతో చనిపోయింది. ఇంకొకటి చిన్న పిల్లది మెడ విరిగి చనిపోయింది. ఆ చైనీస్ ఇంటి గురించి అందరూ ఏదేదో చెప్తున్నారు, కానీ మీరు చెప్పబోయే నిజంతోనే ఇప్పుడు అక్కడ ఉంటున్న ఫ్యామిలీని కాపాడడం సాధ్యమవుతుంది. మీకేం గుర్తున్నా చెప్పండి ప్లీజ్. ఉమ్రకి కాలంతో పాటు చాలా విషయాలు మర్చిపోయాను, కానీ ఆ రోజు ఆ ఇంట్లో జరిగింది నేనన్నటికీ మర్చిపోలేను. అందరూ వాళ్ళు విన్న విషయాలనే మీకు చెప్తున్నారు, కానీ నేనొక్కదాన్ని ఆ రోజు జరిగిన సంఘటనని నా కళ్ళారా చూశాను.
1935 అప్పటికి నాకు 8 ఏళ్ళు ఉంటాయి. పక్కింట్లో ఒక అందమైన పూల చెట్టు ఉండేది. అందులోని పువ్వులు కోసుకోవడానికి మాట మాటకి వెళ్ళేదాన్ని. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. ఆయన్ని చూస్తే నాకు చాలా భయమేసేది. వాళ్ళిద్దరికి నా వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉండేది.